గుడి గుడి తెచ్చుకుని కెమెరాలు కడ తలవకుండా ఉన్నాం కోసం. ఇక్కడ సామాన్య కుటుంబాలు అన్నం వండుకునేటటువంటి విధానం ఇక్కడ అత్యంత పేదరికం అనిపించేటటువంటి వ్యక్తులు ఈ యొక్క వరద నీరు వస్తుందన్న విషయాన్ని కూడా వీళ్ళకి చెప్పకుండా వరద నీరు వచ్చిన తర్వాత కూడా అధికార యంత్రాంగం కనీసం కూడా వచ్చి పరామర్శించకుండా వాలంటీర్లు మాటి మాటికి వచ్చి ఫైన్లు వేయటము ఈ రకరకాల సచివాలయాలు వచ్చి ఫైన్లు వేయటము ఇంటి పన్నులు కరెంటు బిల్లులు మీద మాత్రం గట్టిగా ఉంటారు కానీ ప్రభుత్వం ఈ విధంగా వర్షాలు వచ్చి ఆ విధంగా పెద్ద తల్లి కూడా ఇంట్లో నుంచి బయటికి రాలేక ఇబ్బంది పడతా ఉంటే ఈ యొక్క పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. ఖచ్చితంగా మొదటి నుంచి నేను చెప్పేది కూడా ఏంటంటే జనసేన పార్టీ తరఫున సోమశిల డ్యామ్ వచ్చేసి 78 టీఎంసీ అంత కొండ నిండుగా పెట్టుకోబాకండి నీళ్ళని వదులుకుంటా రాండి అని చెప్పారు. మొత్తం పెట్టేశారు వెనకాల నుంచి ఫ్లో ఎక్కువ వచ్చేసింది. ఇప్పుడు నీళ్ళు వదలకపోతే ఆ డ్యామ్ కొట్టేస్తుంది. నీళ్ళు వదిలితే మన ఇల్లు మునిగిపోతాయి. అదే నెల రోజుల నుంచి జాగ్రత్త పడి కొంచెం కొంచెం వదులుతా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి గవర్నమెంట్ తరఫు నుంచి ఫుడ్ ఏమన్నా వచ్చిందే కరెంట్ ఎప్పటి లేదు నోట్ చేసుకొని మా వంతుగా నేను కలెక్టర్ గారిని కలిసి ఈ విధంగా ప్రజలు ఏమ్మా సామాన్లు అన్ని తెచ్చేసుకున్నారు అడిగా అనుకుంటానే ఉన్నాను జీవితాంతం వర్షం వల్ల ఏడ నీళ్ళు వచ్చాయి ఎన్ని చినుకులు పడ్డాయి తెలియదా
స్వామిసంలో గేట్లు ఎత్తేసిన వాళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. మాకేం తెలుసు, మేము మొదటి నుంచి జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున చెప్తానే ఉన్నాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, అనిల్ కుమార్ యాదవ్ కూడా, నీళ్లు కొండ కొండ ఉందనుకో, కొండ నిండుగా పెట్టబాకండి, కొంచెం మిగిలించుకోండి నీళ్లు. ఇటువంటి వర్షాలు నవంబర్ లో, ప్రతి సంవత్సరం నవంబర్ లో మన వర్షంలో వస్తున్నాం. నవంబర్ లో వర్షాలు వస్తాయి, డిసెంబర్ లో వర్షాలు వస్తాయి. మన నెల్లూరులో ఈ రెండు నెలలు ప్రతి సంవత్సరం పడుతుంది, అందరూ తెలిసింది. కానీ పోయిన సంవత్సరం ఉండింది ఈ వరద, ఆ పోయిన సంవత్సరం ఉండింది. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఈ వర్షం వల్ల వచ్చింది కాదు, ఈ వర్షం వల్ల వస్తాయి అంతా ఎన్ని నీళ్లు ఉండాలి. నాలుగు చినుకులు పడుతున్నాయి ఊరిని తిరుగుతున్నాం కదా. ఈ వర్షం ప్రభావం అనేది తిరుపతి, చెన్నై అటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది, అక్కడ బాగా నష్టపోయారు. ఈ వర్షం వల్ల దాదాపుగా వేరే ప్రాంతాల్లో 1000 కోట్ల రూపాయల దాకా నష్టం వచ్చింది. కానీ మన నెల్లూరులో ఈ పొర్లు కట్ట, ఈ జయలలిత కాలనీ, అటుపక్క వెంకటేశ్వరం, జనార్దన్ రెడ్డి కాలనీ, భగత్ సింగ్ నగర్ ఎన్నిటికీ ఈ పెన్నా నది సోమేశ్వర డ్యాములు ఎత్తేసినందువల్ల ఈరోజు రాత్రికి మళ్ళా 4 లక్షల క్యూసెక్లు అవుతారంట. 4 లక్షల క్యూసెక్లు కానీ వెళ్తే ఏడపడి నీళ్ళు వస్తాయి. అదే ఆర్డీఓ కూడా మాట్లాడింది మేము జనసేన పార్టీ తరఫున, అన్ని నీళ్లు ఒకసారి ఉంటే ఇంకా తట్టుకోలేరు నెల్లూరు వాళ్ళు. ఇప్పటికే మీలాంటి వాళ్ళు 50,000 మంది అన్న, యావరేజ్ మీద లెక్క పెట్టే 50,000 మంది జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఏది అనవసరంగా ఈ నీళ్లు వదిలిన పాపానికి. మేము 4-5 నెలల నుంచి మొత్తుకుంటున్నాం. ఏమని మొత్తుకున్నాం అంటే కొంచెం వదులుతా ఉంటే అవి సముద్రంలో కలుస్తూ ఉంటాయి. ఎన్ని కొండ నిండా ఎత్తి పెడితే ఇప్పుడు సప్పకుండా వదులుతుంది, వచ్చి పైన పడుతుండే. మళ్ళీ రాత్రికి వదులుతారు, నిద్ర ఉండదు, ఏం జరుగుతుంది ఎవరికి అర్థం కాదు. మనంటే పెద్దవాళ్ళు అటు ఇటు తట్టుకోగలుగుతారు, చిన్న బిడ్డలు ఆడ తట్టుకోగలుగుతారు. వయసు 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఉన్నారు. అటు పోతే ఆ బొట్లు కట్టుకాడ నరకం అనిపిస్తూ ఉన్నారు. ఇది మరీ ఘోరం, ఇది మరీ పూర్తి నిండిపోయినట్టుంది కదా.